basically the show is amazing. Swati performance chala 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 baagundi naaku. Swati dayyalaga iraga teesindi. I want this to be a very good hit. And first half chusina vaalle evarkaina heart chetlo pattukoni koochali chair pattukoni. I was very scared, and I think the show is all about Swati performance. It's so nice. All the best. Thank you. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను సినిమా చూడలేదు, ఇప్పుడే ఫస్ట్ చూడడం. సో ఐమ్ సీయింగ్ మై సెల్ఫ్ ఆన్ ద స్క్రీన్. ఎలా వస్తుందా ఏంటి అనేది, అంటే కొంచెం గ్యాప్ వచ్చింది కదా, ఏ సీన్ ఎక్కడ వచ్చింది ఏంటి అని నేను రిలేట్ చేసుకుంటున్నాను. అందరినీ భయపెట్టానని అనుకుంటున్నాను, మీరే చెప్పాలి. బట్ ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ టు రామ్ గోపాల్ వర్మ గారు. ఇనిషియల్ స్టేజ్లోనే నేను ఈ మూవీ ఎలా తీసుకున్నాను, ఈ ఆపర్చునిటీ ఎలా నేను యాక్సెప్ట్ చేశాను అని చాలామంది క్వశ్చన్ చేశారు. చాలామంది గ్లామరస్గా చేయాలి లేకపోతే బాగుండాలి, లుక్స్ ఇంపార్టెంట్ అని. అదంతా నేను ఆలోచించకుండా ఐ యాక్చువల్లీ బిలీవ్డ్ ఇన్ హిమ్. ఐ హోప్ అందరికీ పర్ఫార్మెన్స్ నచ్చుతుంది అనుకుంటున్నాను. అండ్ టీమ్ అందరు కూడా చాలా హార్డ్ వర్క్ చేశారు. చాలామంది లేట్ అయింది అంటున్నారు, బట్ ఐ థింక్ లేట్ అయినా సరే ఇట్స్ వర్త్ అనుకుంటున్నాను నేను ఈరోజు. ఐఎమ్ రియలీ హ్యాపీ అండ్ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. దట్స్ అబౌట్ ఇట్. ఐ హ్యావ్ నో కమెంట్స్, బట్ ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ టు రామ్ గోపాల్ వర్మ గారు అండ్ టీమ్కి అందరికీ కూడా థ్యాంక్స్. అండ్ యా, థ్యాంక్స్ ఎవ్రీవన్. జస్ట్ గో అండ్ వాచ్ ద మూవీ. సంవత్సరాల తర్వాత అంటే వేరే మూవీస్కి నేను అంత ఎక్సైట్ అవ్వలేదు, బట్ ఐ బీన్ వెయిటింగ్ ఫర్ దిస్ మూవీ సిన్స్ అ వెరీ వెరీ లాంగ్ టైమ్. సో ఐ బీన్ వెయిటింగ్ ఫర్ దిస్ మూవీ సిన్స్ అ వెరీ వెరీ లాంగ్ టైమ్. సో టుడే ఐఎమ్ హ్యాపీ, వర్త్ వెయిటింగ్ అనిపించింది. మీరే చెప్పాలి, చూసారు కాబట్టి మీరే చెప్పాలి, నా గురించి నేను చెప్పుకోలేను. ఆ మూవీ చాలా బాగుంది, ఎస్పెషలీ స్వాతీస్ యాక్టింగ్ వాస్ ఫెనామినల్. ఐ రియలీ లవ్డ్ ఇట్. నాకు ఒక 3 డేస్ పడుతుంది అనుకుంటా తనని చూడాలంటే. ఐఎమ్ సో స్కేర్డ్. యా, అండ్ ద మూవీ వాస్ రియలీ ఆసమ్. ఓ మై గాడ్, ఇస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ డైరెక్టర్. యా, షీ టోల్డ్ మీ ఇట్స్ అ హారర్ మూవీ అండ్ హర్ యాక్టింగ్ వాస్ ఫెనామినల్. తనని చూస్తే పక్కనే కూర్చుంది, నాకు భయం వేసింది తను చూడాలంటే. ఇట్ వాస్ దాట్ గుడ్ యాక్చువల్లీ. షీ కెన్ పుల్ ఆఫ్ ఎనీ క్యారెక్టర్ ఆనెస్ట్లీ. షీ ఈస్ సచ్ అ ఫైన్ యాక్ట్రెస్ విచ్ వీ హ్యావ్. షీ కెన్ పుల్ ఆఫ్ ఎనీ గుడ్ యాక్ట్రెస్ రోల్. యా, మూవీ చాలా బాగుంది. తన స్వాతి క్యారెక్టర్ ఎక్కువ కనిపిస్తుంది అండ్ కొన్ని కొన్ని చోట్ల కూడా చాలా స్కేరీగా ఉంది మూవీ. యా, ఓవరాల్గా చాలా బాగుంది. యాక్టింగ్ వాజ్ రియలీ గుడ్. మూవీ ఈజ్ గుడ్ యాక్చువల్లీ, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ స్వాతి ఈజ్ యాక్టింగ్ ఈజ్ ద న్యూ థింగ్. అంటే మాతో పాటు ఎప్పుడు జోవియల్గా అలా ఉండే మనిషి, దట్ యాక్టింగ్ వాజ్ రియలీ క్రేజీ. సో దట్ అదే మమ్మల్ని ఇంకా ఇంట్రెస్టింగ్గా చూసేలా చేసింది. సో వీఆర్ సర్ప్రైజ్డ్ looking at Swati and her acting prowess. So that's what I could say about this movie more than anything. Ram Gopal Varma gar di movie andar expect chese atlage undi, but I'm happy about Swati's acting. Rashekar gar gunchi ink ayin gurinchi peddaga cheppadam anedi undadu. And any acting and anything he does his part always, and the nyayam cheyadam anedi ayina ela chesade. So Rashekar gar role was really good, but Swati's acting, her shifting character and acting was really good. So that's it. అవును, ఇంకా ఆయన స్టైల్లో ఆయన ఇచ్చే మ్యూజిక్ అట్లాగే ఉంది. సో ఇట్ ఇస్ రియల్లీ స్కేరీ. సౌండ్తోనే ఆయన సినిమా నడిపించే టాలెంట్ ఆయనకుంది, రామ్ గోపాల్ వర్మ గారికి. సో సేమ్ థింగ్ హెస్ క్యారీడ్ ఆన్ టు దిస్ ఆల్సో. అసలు అలా ఎక్స్పెక్ట్ చేయలేదు ఫస్ట్ థింగ్. మేము ఇంకా అంతా అంటే యాజ్ అ ఫ్రెండ్ వీ థాట్ ఎలా ఉంటుందో చూద్దాం అది ఇది అని అనుకుంటూ అలా వచ్చాం. బట్ రియలీ సర్ప్రైజ్డ్ అండ్ రియలీ ఇంప్రెస్డ్ విత్ హర్ టాలెంట్. ఇంక మేము ఎప్పుడు మాతో అలా ఎప్పుడు కనిపించలేదు. సో క్యూట్గా బబ్లీగా అలా జోవియల్గా ఉండే మనిషి. బట్ ఈ టాలెంట్ ఉందని అంతే మాకు ఇప్పుడు తెలిసింది. సో ఇప్పటి నుంచి మేము తను ఆడుకోవడం మొదలు పెడతాం ఇంకా ఇప్పుడు మాకు తెలియక. సో దట్స్ ఇట్. నో, వి రియలీ హ్యాపీ అండ్ రియలీ సర్ప్రైజ్డ్. ఐ కెన్ స్టిల్ సే ఐమ్ సర్ప్రైజ్డ్. యా, ఓకే. సో ఇట్ వాజ్ వెరీ గ్రేట్ మూవీ. అండ్ షీ వాజ్ యాక్చువల్లీ లుకింగ్ లైక్ అ దయమ్. ఐ యాక్చువల్లీ డోంట్ బిలీవ్ ఇన్ గోస్ట్ అండ్ ఆల్, బట్ ఆఫ్టర్ సీయింగ్ దిస్ మూవీ నౌ ఐ believe that yes, there's something called ghost. And yes, her acting was phenomenal. Yes, I'm a big fan of him, and I'm glad that her movie is with him. I'm actually a very big fan of Ram Gopal Varma now. Swati Dixit, your biggest fan is here now.
She's always beautiful. She's always beautiful. Yes. Dayablo Goda, yes. Dayablo Goda, she's, when you see her, means there are also beautiful scenes in that. So in that, she's looking very beautiful. Movie bondi, mainly naku Swati acting was good. I mean, I haven't seen her equa movies lo, so in the full meaty role lo, she was really good. Good music, I mean, background score is really good. Meme in cheppanta peddolam kaadu, ayana already telisindi. He's a really good director. She might even have grown as an artist right now. Swati character chala bagundi, I mean tan acting chala baa chesindi. Rajshekhar garu kuda acting chala baa chesaru. And Dayam character lo fluctuations like Swati character, Vijay character raadamu and Psycho character raadamu adi chala bagundi. సెకండ్ హాఫ్ యాక్చువల్లీ హారర్ చాలా ఎక్కువ ఉండే అండ్ మేమందరం ఫ్రెండ్స్ కూర్చొని చూసాము అని చాలా బాగా ఎంజాయ్ చేసాము ఎప్పుడెప్పుడైతే హారర్ సీన్స్ వచ్చాయో బాగుంది అండ్ వర్మ గారు హారర్ మూవీస్ చాలా బాగా తీస్తారు అది తెలిసిందే సో ఇది కూడా మంచి హారర్ మూవీ భయపడాలని ప్రిపేర్ అయ్యి మంచిగా చూడొచ్చు ఈ మూవీ హారర్ని బాగా ఎంజాయ్ చేసే వాళ్ళైతే పక్కా ఈ మూవీ వాచ్ చేయాలి అండ్ డెఫినెట్లీ సేఫ్టీ ప్రోటోకాల్స్ ఫాలో అయ్యి మాస్క్ పెట్టుకొని మరీ చూడండి ఓకే మూవీ యాజ్ యూజువల్ ఆర్జీవి గారి ఫ్లిక్ కాబట్టి అమేజింగ్ చాలా బాగుంది అండ్ ఆల్సో ఐఎమ్ అ బిగ్ ఫ్యాన్ ఆఫ్ ఆర్జీవి సార్స్ అండ్ స్వాతి ఈజ్ లైక్ మై సిస్టర్ సో యా అంటే చాలా ఎక్సైటింగ్ ఉంది బాగుంది భయం వేసింది కూడా చాలా బాగుండే చాలా అవేటెడ్ లైక్ చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తుండే ఒక్కదాని కోసం చాలా సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తుండే నాకు తెలిసినప్పటి నుంచి అయితే యా ప్రిటీ లాంగ్ టైం ఓన్లీ కానీ బా లైక్ ప్రిటీ మచ్ వెయిటెడ్ నేమ్ చేంజ్ చేశారు కానీ యాక్చువల్లీ బాగుంది అవును యా ఎందుకంటే ఒక రాత్రి ఉంది ఒక అంటే సత్య ఇవన్నీ కంపెనీ వేరే జానర్ కానీ రాత్రి ఇది ఇంకొక జానర్ హారర్ కానీ హారర్ మూవీస్ తీసి సార్ చాలా రోజులు అయిపోయింది బట్ ఈ మూవీ కోసం చాలా అవైటెడ్గా ఉండే బాగుండే యాక్చువల్లీ ఇట్స్ రియలీ గుడ్ స్వాతి పర్ఫార్మెన్స్ ఇస్ అమేజింగ్ యాజ్ యూజువల్ ఐ హవ్ సీన్ ముందు మూవీస్ కూడా చూసినంత దాంట్లో కన్నా ఈ మూవీలో బాగా ఇంటెన్స్ క్యారెక్టర్ ఉండే అండ్ చాలా బాగుండే అండ్ మాకే భయం వేస్తుంది ఇప్పుడు చూడాలంటే రోజు చూసి చూసి ఇప్పుడు కూడా మళ్ళీ ఈ మూవీ ద్వారా చూడాలంటే ఇంకా భయంగా ఉంది బట్ యా యాక్చువల్లీ చాలా బాగా చేసింది అండ్ యా ఎవ్రీథింగ్ చాలా బాగుంది అంతరా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మో లోపల కొంచెం షేక్ అయిపోయి ఉండే బట్ యా అంతా బాగానే ఉండే అయ్యో అలా అంతా బాగుంది అంతా బాగుంది అందరు యాక్టర్స్ బాగానే చేశారు ఆర్జీవి సార్ యాజ్ యూజువల్ గొప్ప ఆయన ఆయన గురించి మేమేం చెప్తాం చాలా బాగుండే సార్ యా థ్యాంక్ యూ मूवी तो टू गुड मूवी है नेक्स्ट लेवल मूवी है मूवी में एक्टिंग अच्छा है लाइक स्टोरी अच्छा है सस्पेंस अच्छा है थ्रिलर टू गुड है लाइक नेक्स्ट लेवल थ्रिलर यू नो आई वाज स्केयर्ड कि क्या एकदम नेक्स्ट जो थ्रिलर है नेक्स्ट लेवल है फर्स्ट ऑफ इज ऑल अबाउट स्टोरी सेकेंड ऑफ इट्स ऑल अबाउट थ्रिल एक्शन मूवी एंड एवरीथिंग अप नेक्स्ट पार्ट टू आफ्टर इंटरवल क्रेजी usually log after interval you know they lose interest but next level it is swati could no swati is performance is outstanding she is an artist you know she is an artist and any role she'll you know be very well she'll do it very well Varma sir he's a next level director you know Sarkar you know other movies he is a top level director it's nothing like you know he doesn't make any local film like anything which is not so not up to the mark he makes excellent nothing else crazy crazy I love that scene it's a complete family movie like there is no scene which is you know beyond the protocol it's a complete family movie everyone should come enjoy and it's have fun nothing else next level movie I don't watch movies but I came specifically like for this movie to have a look but I loved it next level movie it is she is if she performance anywhere that's number one she doesn't perform anything less than the top so that's it